మల్లి కామెడీ. హాయ్, ఏమండి బాగున్నారా? మీరు బాగానే ఉంటారులేండి. ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ చాలా 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 ఎక్కువైపోయింది. దానికి తోడు ఈ టీవీ ఛానల్స్లో పొద్దున్న రాత్రి, అదే రాత్రి పడుకోబోయే ముందు ఈ న్యాచురోపతి డాక్టర్లు ఉన్నారే, వాళ్ళ స్పీచ్లు తెగ దంచి కొడుతున్నారు. దాంతో అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ ఇంకా 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 ఎక్కువైపోయింది. ఒక న్యాచురోపతి డాక్టర్ ఏమంటాడంటే, ఉదయం లేవగానే రెండు వేపాకులు నవిలి ఇన్ని పచ్చి కూరగాయ ముక్కలు తినమంటాడు టిఫిన్ బదులు. ఇంకో న్యాచురోపతి డాక్టర్ ఏమంటాడంటే, పొద్దున్న లేవగానే ఇంత కాకరకాయ రసం ఇంత గ్లాసుతో తాగేసి ఆ మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా అవి తినమంటాడు. తర్వాత మరో న్యాచురోపతి డాక్టర్ ఏమంటాడంటే, గోధుమ గడ్డి అది రెండు గుప్పిళ్ళు నవిలి ఆ తర్వాత కలబంద జ్యూస్ తాగమంటాడు. ఇదంతా చేస్తే చాలా ఆరోగ్యం అంట. ఇదంతా బ్రేక్ఫాస్ట్ బదులు. ఏమండి, మనమేమో ఇద్దరు చక్కగా వేడివేడి ఇడ్లీలు, దోశలు, పూరీలు, వడలు, పెసరట్లు, ఉప్మాలు ఇలా మంచి మంచి టిఫిన్లు తినేవాళ్ళం అండి. వీళ్ళ కర్మకాలి ఇవన్నీ చూసి టీవీలో ఇవన్నీ తింటున్నారు. ఏమేమి వేడివేడి టిఫిన్లు తిన్నప్పుడు మా ఆరోగ్యాలు ఏమన్నా పాడయ్యా? లేదే, ఇంకో నేచురోపతి డాక్టర్ ఉన్నాడండోయ్, ఆయన చాలా అతిగా చెప్తాడు కానీ చాలామంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. అంతే కదండి, గొర్రె కషాయవాడినే కదా నమ్ముతుంది. ఆయన ఎలా మాట్లాడతాడో మీకు ఇప్పుడు చెప్తాను. ఉదయం లేవగానే ఇంత గ్లాసుడు కాకరకాయ జ్యూస్ తాగండి, ఆ తర్వాత ఇన్ని కూరగాయ ముక్కలు తినండి, కడుపు నిండిపోతుంది. కూరగాయ ముక్కల్ని ఉడకపెట్టకూడదు, అలానే తినాలి. అందులో ఉప్పు అలాంటివి కూడా వేసుకోకూడదు. తర్వాత మధ్యాహ్నం, మీకు మధ్యాహ్నం లంచ్ ఫ్రీగా వదిలేస్తున్నాను మిమ్మల్ని, ఏవైనా తినండి. ఏవైనా తినండి అంటే మీరు వేపుళ్ళు, నూనె వేసుకుని, ఉప్పు, కారాలు, మసాలాలు అవన్నీ వేసుకుని తినమని కాదు. అక్కడ కూడా ఇంత అన్నం తింటే ఇన్ని కూరగాయ ముక్కలు తినండి, చాలా మంచిది. అప్పుడు మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అంతేగాని ఆ కూరగాయ ముక్కలు ఉడకపెట్టుకుని తినండి, ఆ స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. అంతేగాని అందులో మసాలాలు అవన్నీ వేసుకుని వేపుకుని తినమని కాదు. ఇంకా రాత్రి డిన్నర్ ఉందనుకోండి, ఆ డిన్నర్లో మీరు మళ్ళీ ఉదయంలాగే ఇన్ని పచ్చి కూరగాయ ముక్కలు తినండి. ఏమన్నా తాగదలుచుకుంటే జ్యూస్, కాకరకాయ జ్యూసో లేదా కలబంద జ్యూసో తాగండి, మీకు ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఇలా చేస్తే మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఉదయాన్నే ఫ్రీగా మోషన్ అవుతుంది. ఫ్రీగా మోషన్ చాలా చక్కగా అవుతుంది. మోషన్ అవుతే మీకు కడుపంతా క్లియర్ అయిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రీగా మోషను బాగానే అవుతుంది కానీ మనందరికైనట్టు అవ్వదు, ఎంత పేడ వేస్తారు. ఆయనే ఒకసారి ఇంకో న్యూస్ ఛానల్లో చాలా గమ్మత్తుగా మాట్లాడారు. అది ఎలా మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అసలు మనిషి ఉప్పెందుకు తింటాడు? ఉప్పు తినకూడదు, ఆరోగ్యానికి చాలా చెడుపు చేస్తుంది. చాలామంది మనిషికి ఉప్పు తినడం చాలా అవసరం అని అనుకుంటారు. ఉప్పు తినకపోతే నీరసం వస్తుందని అనుకుంటారు. అది చాలా తప్పు. మనిషి శరీరంలోనే ఉప్పు ఉంటుంది. మనిషికి కావలసిన ఉప్పు తినడానికి ఇన్ని కూరగాయలు, పూటకి 2 కిలోల కూరగాయలు తింటే ఆ ఉప్పు సరిపోతుంది. పచ్చి కూరగాయలు, అసలు జంతువులు ఉప్పు తినవు కదా, మరి వాటికి అంత శక్తి ఎక్కడిది? మనిషే ఉప్పు తింటున్నాడు, జంతువులు ఉప్పు తింటున్నాయా? గేదెలు ఉప్పు తింటున్నాయా? మీకు విషయం చెప్పాలి, చిరుతపులి గంటకి 125 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. దానికి అంత శక్తి ఎక్కడిది? అది ఉప్పు తింటుందా? తినదే. మరి అది శక్తిగా ఉంది కదా, దానికి అంత శక్తి ఉంది కదా, మనం ఎందుకు తినాలి? అయ్యా డాక్టర్ గారు, నేను కూడా ఉప్పు తినడం మానేస్తే చిరుతపులిలాగా 125 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలనా? నిజంగా అది జరిగితే నేను కూడా పొద్దున్నే ఇంత గడ్డి తినేసి ఉప్పు లేకుండా రయ్యని ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా 5 నిమిషాల్లో. అప్పుడు ఈ కారు అక్కర్లేదు, ఈ పెట్రోల్ ఖర్చులు ఉండవు, హాయిగా ఉంటుంది.
వాట్ డు యు సే? అసలు ఆ నేచురోపతి డాక్టర్లు చెప్పినట్టుగానే మనం ఒక 100 ఏళ్ల పాటు బతికేమనుకోండి, ఆ గడ్డి గాదం తింటూ 100 ఏళ్ళు బతకడం అవసరం అంటారా? ఇంకో విషయం ఉండోయ్, ఈ నేచురోపతి డాక్టర్లు మనకే అలా చెప్తారు, వాళ్ళు మాత్రం ఇంట్లో చికెన్ మటన్లు బాగానే లాగిస్తారు, అది మీకు తెలియదు. మనం ఫుడ్ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఫుడ్ గురించి ఒక మంచి జోక్ చెప్తాను. ఓ ఇద్దరు ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఒసే మగవాణ్ణి చాలా ఈజీగా పడేయొచ్చే. అవునా? అంత ఈజీనా? అవునే, వంట చక్కగా చేసి పెడితే మగవాడు బుట్టలో పడిపోతాడు. నీకు ఇంకో విషయం తెలుసా, చక్కగా వండే ఆడదంటే మగవాడు చాలా ఇష్టపడతాడు. నీకు ఆ విషయం తెలుసా? మరి నాకెందుకు తెలియదులే, మా ఆయన లేచిపోయింది వంట ఆడుతూనే కదా. ఇప్పుడు ఫుడ్ మీద కార్టూన్స్ చూడండి మీకోసం. బాలేదంటూ సణుక్కుని తినడం ఎందుకు, వదిలేసి చెయ్యి కడుక్కుని వెళ్ళొచ్చుగా. స్టవ్ మీద కూర మాడిపోకుండా కాస్త కలిపెడతారా, టీవీలో వంటల గురించి మంచి ప్రోగ్రాం వస్తుంది. అన్నం ఉడకలేదా, ఎవడా కూత కూసింది? కొందరు మగాళ్ళు అది బాలేదు ఇది బాలేదు అని పేర్లు పెట్టుకుంటూ తింటారు, అలాంటి వాళ్ళంటే నాకు పరం అసహ్యం. ఇంతకీ ఈ పూట వంటెలా ఉందో చెప్పనే లేదు. నువ్వు చేసిన ఈ గడ్డి తినడం కంటే ఆ నేచురోపతి డాక్టర్ చెప్పిన గడ్డి తినడమే నయం అనుకుంటా. చూడమ్మా, ఆకుకూరలు ఒంటికి మంచిదని నేను నీకు చెప్పిన మాట నిజమే గాని మరీ ఎక్కువగా వండకమ్మా, ఆయనకి పడినట్టు లేదు. ఓకే, కార్టూన్స్ నచ్చాయా? మళ్ళీ వచ్చేసారి ఇక్కడే కలుసుకుందాం ఒక మంచి టాపిక్తో. అంతవరకు మళ్ళీ కామెడీ.